సార్, ఒకవేళ అలయన్స్ లో భాగంగా తిరుపతి ఉప ఎన్నిక సీటు ఎంపీ స్థానం జనసేనకు గన కేటాయిస్తే అది భారతీయ జనతా పార్టీ రైట్ డెసిషన్ అనుకోవచ్చా, రాంగ్ డెసిషన్ అనుకోవాలా? ఒకవేళ భారతీయ జనతా పార్టీ రాంగ్ కన్నా వైసీపీకి మరింత సులభం అవుతుంది. ఎందుకంటున్నారంటే రెండు కారణాలు. ఒకటి, జనసేన అభ్యర్థి రంగంలో ఉంటే ఆయన పడే ఓట్లలో 90% ఓట్లు తెలుగుదేశం పార్టీ పడే ఓట్లు మనం గమనంలో పెట్టుకుంటాం. కాబట్టి ఆ మేరకు అది వైసీపీకి లాభం అవుతుంది. రెండో అంశం, జనసేనకు ఓట్లు ఉన్నాయి, కేడర్ లేదు. బీజేపీకి కేడర్ ఉంది, ఓట్లు తక్కువ ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టగలడు, ఆయన పార్టీ గారిని వెళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ని బూత్ స్థాయి వరకు తీసుకెళ్లే యంత్రాంగం భారతీయ జనతా పార్టీకి ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ మద్దతుతో జనసేన పోటీ చేస్తే జనసేనకు ఓట్లు ఉన్నాయి, కేడర్ లేదు. కానీ పోలింగ్ బూత్ వరకు భారతీయ జనతా పార్టీ శ్రేణుని దగ్గర నుంచి లాగి కూర్చొని పెట్టేంత శక్తి సామర్థ్యాలు జనసేన కేడర్ ఉంది. ఆర్థిక పరిస్థితి చూసుకున్నా, అంగబలం చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. జన బీజేపీకి దేశంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి జనసేనకు సంబంధించి కార్యకర్తలు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి కూర్చొని పెట్టి పని చేయించుకునే శక్తి, ఆర్థిక వనరులు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. జనసేన బీజేపీ శ్రేణులు అంతా తీసుకొచ్చి ఎక్కడ కూర్చొని పెడుతుంది? సాధ్యం కాదు కదా. ఎందుకంటే వాళ్ళంతా ఫైవ్ స్టార్ లో ఉన్నారు. ఫైవ్ స్టార్ మీన్స్ కేంద్ర పవర్ లో ఉన్నారు. జనసేన గారికి ఆర్థికంగా ఎవరు పెడతారు? బీజేపీ పెట్టదు కదా. ఎందుకంటే వాళ్ళ పార్టీకి వాళ్ళు పెట్టుకుంటారు కానీ దీనికి ఎందుకు పెడతారు? జనసేనకి డబ్బులు పెట్టి అంగబలం చూపించి రిస్క్ ఫేస్ చేసి ఎవరు వస్తారండి? గ్యారంటీ గెలుస్తారనే అవకాశం లేదు. మూడేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వస్తారని నమ్మకం లేదు. బీజేపీతో సంబంధాలు ఎట్లున్నాయి? కానీ జనసేన నుంచి టార్గెట్ ఓరియంటెడ్ గా ఒక ఎమోషనల్ గా ముందుకు వచ్చే అవకాశం ఉంది. కానీ జనసేన పోటీ చేయడం వల్ల కొంత ఓట్లు ఏవైతే తెలుగుదేశానికి అంతా కొంత నష్టం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.